గురుభ్యో నమః. సభా సరస్వతికి, భారతమాతకి, కళామతల్లికి మీ అందరికీ నా నమస్కారం. పేరు పేరున ఈరోజు ఇక్కడికి విచ్చేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి, భరణి అన్నయ్యకి, ముఖ్యంగా వినయ్ భాస్కర్ గారికి, అలాగే మా సుమన్కి నిజంగా థ్యాంక్స్. మీకే ముఖ్యంగా, ఎందుకంటే ఇందాక ఏవీలో మొత్తం చూసారు, అందుకనే నాకు లాస్ట్ ఇచ్చినట్టున్నారు మైక్. ఎందుకంటే నా గురించి నేనే చెప్పుకున్నాను ఏవీలో. సో 1972 61లో పుట్టి 1972 మద్రాస్ వాణిమహల్లో దుర్యోధనుడి పాత్రతో రంగప్రవేశం. కాబట్టి ఈ అక్టోబర్ 20కి నేను మేకప్ వేసుకున్న నట ప్రస్థానం 50 సంవత్సరాలు. ఆ తర్వాత నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎన్టీ రామారావు గారితో చెప్పడం, ఆ తర్వాత నేను బాలనటుడిగా దేవుడు చేసిన పెళ్లి చేయడం, ఇందాక సుమన్ చెప్పినట్టు మళ్ళీ ఛాలెంజ్తోనే వచ్చిన నాకు బ్రేక్ ఇచ్చిన పోలీస్ స్టోరీ. కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. సో అక్కడి నుంచి నాన్నగారితో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు ఆది వరకు. నిజంగా నేను ఎప్పుడు చెప్తుంటాను సుమను మాకు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా సాయిబాబా భక్తురాలు. సో వాళ్ళ ఇంటికి వెళ్తే నేను బాబా దర్శనం, అమ్మ నాకు ఎన్నోసార్లు ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగా నీ డైలాగ్ కూడా గుర్తుంది నాకు, నేటి భారతం పేరు శివం బ్రతుకు శవం. నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నాకు కష్టపడే అవకాశం లేక మీకు బీపీ ఇస్తున్నాను, ఇది నా ఆటోబయోగ్రఫీ. నీ డైలాగే. అలాగే దేశంలో దొంగలు పడ్డారు, దోషిగా నిలబడ్డ నేను, నన్ను దోషిగా నిలబెట్టిన ఆ దొంగలు. ఇదే భగవద్గీత మీద ప్రమాణం చేస్తే ఎవరు చెప్పేది నిజమవుతుంది మిస్టర్ జస్టిస్ అనగానే జడ్జు ఆర్డర్ ఆర్డర్ అంటారు. నాన్నగారే అనుకుంటా, మా నాన్నగారే. దేశం మొత్తం డిజార్డర్లో నడుస్తుంటే ఆర్డర్ ఆర్డర్ అంటూ తాపత్రయపడతారేంటి మిస్టర్ జస్టిస్? ఇది నీ డైలాగే. ఇలా నీ డైలాగులు చెప్పి చెప్పి ఫైనల్గా నా డైలాగులు నేను చెప్పుకున్నా. సో అలాగే నేను ఎప్పుడు చెప్తున్నా రెండు కళ్ళు అని. సుమన్ అయితే సుమన్ తర్వాత మళ్ళీ రాజశేఖర్. ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడది సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ మటాష్ తలంబ్రాలు. సో ఇలా వీళ్ళిద్దరూ రెండు కళ్ళులాగా ఆ తర్వాత పోలీస్ స్టోరీతో ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మీ అందరి మధ్య ఇలాగా ఈ అవార్డు, విశిష్ట దంపతుల అవార్డు. ఎందుకంటే థ్యాంక్ యూ సురేఖ, ఇప్పుడు నీతో ఈ అవార్డు తీసుకోవడం నిజంగా అమ్మ తర్వాత అమ్మలాగా నువ్వు ఫ్యామిలీకి. సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు నీతో మన ఇద్దరం కలిసి అవార్డు తీసుకోవడం. దానికి మళ్ళీ పద్మమోహన్, పద్మమోహన్ ఆర్ట్స్కి, ముఖ్యంగా యాదగిరి గౌడ్ గారికి, ఇలా పేరు పేరు నా చెప్తూ నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు అందరూ శ్రేయోభిలాషులు, అభిమానులు. ఇక్కడే మా అన్నయ్య వెంకట్రావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ వైస్ ఛాన్సలర్, ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ లా. అలాగే మా బావగారు వేణుగారు ఇక్కడే ఉన్నారు. అలాగే మా ఫ్యామిలీ, మా అల్లుడు, నా కూతురు డాక్టర్ డాక్టర్ జ్యోతిర్మయి, మా సిస్టర్ కమల, ఎన్ఎస్ నారాయణ్, అలాగే అందరూ అంత మా వాళ్ళు ఎవరు పేరు పేరు మెచ్చిన వేణును, మా కమల, అలాగే నా మొత్తం మన స్టాఫ్, మనకి ఇంకో కుటుంబం ఇక్కడే ఉన్నారు, మా నాని రజ, అలాగే మా శ్రీకాంత్, కొండలు, సుబ్బు, నా రథసారథి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, శ్రీనివాసు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా వచ్చారు. ఇలా అందరూ వీళ్ళందరూ, ఎందుకంటే ఈ ప్రస్థానంలో ఎందరో మహానుభావులు. ఆది క్రేజీ ఫెలో రిలీజ్ అవ్వడం వల్ల ఆ టెన్షన్లో వాడు తిరుగుతున్నాడు ఏ ప్రమోషన్స్ వాటిలో. సో ఆదికి, అరుణకి, క్రేజీ ఫెలోని ఆదరించిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. సర్వే జన సుఖినోభవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లోకా సమస్తం సుఖినోభవంతు. శుభమస్తు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. హాయ్ అండి, దిస్ ఇస్ అంజలి ఫ్రమ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. ప్యాట్స్ మీడియా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.